గట్కేసర్ అంబేద్కర్ కూడలి వద్ద చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ చలివేందం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ విచ్చేశారు. వివిధ గ్రామాల నుంచి తమ పనుల నిమిత్తం గట్కేసర్కు వచ్చే ప్రజల దాహార్తి తీరుస్తున్న ముల్లి పావని జంగయ్య యాదవ్ ని యాదగిరి యాదవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, కౌన్సిలర్లు వెంకటరెడ్డి, రమాదేవి, బర్ల శశికళ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. పరిధిలో ఏప్రిల్ మాసంలో ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఈ ఎండలకు ఈ శలివేంద్రం పెట్టడం కారణం జరిగింది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ ఎల్లబాగ్ బస్ స్టాప్లో చాలామంది ఉంటుంది కాబట్టి వాళ్ళకు వాటర్ తాగడానికి సౌకర్యం పెట్టడం జరిగింది. మరి అదే జంగన్న అధ్వర్యంలో ఈ మున్సిపల్ చైర్మన్ జంగన్న అధ్వర్యంలో ఈ నీళ్లు వాటర్ పెట్టడం జరిగింది కాబట్టి అందరూ మంచిగా చల్లదనంతో నీళ్లు తాగి అందరూ జీవించాలని చెప్పి గంగరం జీవించాలని చెప్పి ఫస్ట్లోనేమో మాజీ సర్పంచ్ అంబసారి యాదగిరి యాదవ్ గారు ఏర్పాటు చేయడం, ఇక్కడ చైర్మన్ భావని జంగయ్య యాదవ్ గారు, జంగన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ప్రయాణికులు తోటి ఉంటారు కాబట్టి వారందరికీ వాటర్ అవసరము, తాగాలి, ఎండకి ఎండ తీవ్రత కూడా ఎక్కువ, 1 నుంచి 4 వరకు కూడా ఎవరు బయటికి రాకుండా, వృద్ధులకు చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది ఉంది కాబట్టి టీవీలో కూడా చెప్తారు, ప్రతి ఒక్కరూ ఎండ ఎక్కువ ఉన్నప్పుడు బయటికి రాకుండా, ఎండ ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ తాగడం చేయాలని చెప్పి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినారు.